వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ అదే, దాన్ని తమలపాకు యుద్ధం అంటారు. సో సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఇవాళ ఇదే సమయానికి మా పార్టీలో నెంబర్ 2 32 కేసుల్లో A2 ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి 2 ఛానల్స్ తగ్గినాయి. సరే, మెయిన్ టాపిక్ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనేది ఓ టాపిక్. అదేమిటంటే ఇప్పుడు మన విలేకరి మిత్రుడైన అడిగినట్టు మా పార్టీ 3 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా చేస్తున్న యుద్ధం గురించి మా వాళ్ళు చెప్పినా ఏం చెప్పారా అన్నదే తలుచుకుంటే నాకు ఈ సామెత గుర్తొచ్చింది, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గని. మరి యుద్ధం చేసేవాళ్ళు కనపడితే కాళ్ళు పట్టుకుంటారా? మరి యుద్ధం చేసేవాళ్ళు కనీసం ఒకసారైనా మాట వరుసకైనా తమ నిరసన వ్యక్తం చేస్తారు కదా? మరి 2 సంవత్సరాల కాలంలో ఏనాడైనా పార్లమెంట్లో ఒక్క రఘురామ కృష్ణరాజుని డిస్క్వాలిఫై చేయాలి అన్న బ్యానర్ తప్ప ఇంకొక బ్యానర్ ఎప్పుడైనా ఉభయ సభల్లో పట్టుకున్న పాపాన పోయారా? పోనీ మాట వరుసగైనా ఏ ఒక్క బిల్లునైనా అభ్యంతరం పెట్టారా? ఏనాడైనా కొన్ని చోట్ల సరే లోక్సభలో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, రాజ్యసభలో అయినా మరి అడిగే అవకాశం ఉంది. అంటే యుద్ధం అన్నారు కాబట్టి, యుద్ధం అన్న గొడవ లేకపోతే అసలు మనకి ఈ టాపిక్ మనం చెప్పుకునే వాళ్ళం కాదు. కేంద్ర ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలే చేసింది కాబట్టి ఆ మంచి కార్యక్రమాల్లో భాగంగా మనం మద్దతు ఇచ్చా చెప్పుకోవచ్చు. కానీ మరి యుద్ధం అన్నప్పుడు మరి కొంచెం అలా, ఇప్పుడు ఎలా ఉందంటే ఇది భార్యాభర్తల మధ్యన కూడా యుద్ధాలు ఉంటాయి ఒక్కోసారి, కానీ సర్దుకుంటారు, అట్లా వలపు యుద్ధాలు అంటారు. అలాంటి వలపు యుద్ధమా లేక ఇదేదన్నా సీరియస్గా మా బట్టన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న యుద్ధం అన్నదే అర్థం కావట్లా. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, అరే పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి గొడవ చేయండి, ఏమండి ప్లీజ్ అండి. ఒక ఎంపీ అంటాడు, ఏమిటి మా దగ్గర జీతానికే డబ్బులు ఇవ్వండి ప్లీజ్ అండి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని. ఇలా ఏమండి ప్లీజ్ అని బతిమాలుకోవటం తప్ప ఎప్పుడైనా మన హక్కుల కోసం మనం పోరాడేమా?